బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. ఏడేండ్ల కింద ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులు, ఆగమైపోయిన బతుకులు, కరెంటు రాదు, మంచినీళ్లు రావు, అనేకమైన ఇబ్బందులు ఇలావన్నీ ఉన్నాయా? 340 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్న నా తెలంగాణ ఇలా నేను పిడికిలెత్తి కాళ్ళ దగ్గరేసి చెప్తా ఉన్నా. పండిన పంటను గుంజలేక చచ్చిపోతా ఉన్నారు, మొయ్యలేక అమాలీలు చేస్తున్నారు, గుంజలేక లారీలు చచ్చిపోతున్నారు, గోదాములు సరిపోతలేవు. ఇంకా ప్రగతి సాధించాలి తెలంగాణ, ఇంకా ముందుకు పోవాలి. కరువు కాటకాలు లేని తెలంగాణ కావాలి, సస్యశ్యామల తెలంగాణ కావాలి. అదే పద్ధతులలో అణచివేతకు గురైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 75 లక్షల మంది దళిత ప్రజానీకం కూడా ధనిక ప్రజానీకమై కాళ్ళ దగ్గరేసి చెప్పాలి, ఎస్ మాది తెలంగాణ, మేము దళిత సోదరులం, మేము పైకెచ్చినామని చెప్పే పరిస్థితి రావాలి. ఆ ప్రతిజ్ఞ మీరందరూ ఇలా తీసుకోవాలి. వటికనే ఆగమాగం కావద్దు, తొందర పడద్దు. నేను ఇంకా ఒక మాట మీకు చెప్తా ఉన్నా, రాజకీయాలు జరుగుతుంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చూడో ఎల్లయ్య కాకపోతే మల్లయ్య పుల్లయ్య కాకపోతే ఇంకోటి గెలుతాడు, కేసీఆర్ కాకపోతే ఇంకో పీసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ నేను పెట్టిన పథకాలు ఎట్లున్నాయి? ఎవడు కూడా దీన్ని తీసేయలేడు, ఎవరు దీన్ని డిస్కనెక్ట్ చేయలేరు. అటువంటి బలమైన పునాదులు ఈరోజు మనం వేస్తూ ఉన్నాం. అటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ? పేగులు దిగేదాకా కొట్లాడి సస్తమో బతుకమో తెలియనటువంటి పరిస్థితుల్లో పోరాటం చేసి, నిరాహార దీక్షలు చేసి, సావు చివరిదాకా చావు అంచుదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం కాబట్టి మా గుండెలలో అనునిత్యం ఆ తపన ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కండారా ఈ రాష్ట్రాన్ని కలకలలాడే రాష్ట్రంగా చూడాలనే కాంక్ష, బలమైన కాంక్ష ఉంటుంది. దానికోసమే ఎక్కడ దేశంలో జరగనటువంటి ఆవిష్కరణలు, చిల్లర మల్లర రాజకీయ నాయకులు రానటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఉద్యమాలకు తెలంగాణ శ్రీకారం చుడతా ఉంది. ఆ తపన ఉంది కాబట్టి, ఆ లక్ష్యం ఉంది కాబట్టి.